అదే డైరెక్టర్ గురించి అందరూ కూడా చాలా మంది ట్రోల్స్ యూట్యూబర్స్ గానీ వాటెవర్ ఎవరైనా కానీ అరే అన్ని పైసలు పెట్టిండు ఏంది ఫ్లాప్ అవుతుందిరా బాయ్ సీజీ ఎఫెక్ట్లు మన ఫోన్లోనే చేస్తున్నాం కదా అనుకుంటు ఒకసారి వెళ్ళి కళ్ళు తెరిచి ఫోన్లు బంద్ చేసి స్విచ్ ఆఫ్ చేసి 2 గంటలున్నర సినిమా చూడండి దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం ఫీల్ ఉంటుందిరా బాయ్ అంటాడు కదా ఆ సినిమాలో అట్లుంటుంది అనమాట నాకైతే పిచ్చ పిక్స్ నచ్చింది అనమాట హనుమాన్ ఈజ్ వెరీ 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 ఇది దేవుడు సినిమా కాదు నాకు తెలుసు ఎందుకంటే మీరు అందరూ కూడా చాలామంది క్రిస్టియన్స్ కానీ వాటెవర్ ఎవరైనా కానీ దేవుడు అంటే ఓన్లీ హనుమానే కదమ్మా క్రిస్టియన్స్ అయిన వాళ్ళు కూడా ఒక దేవుడు అనేవాడు పైనుంచి వచ్చి కింద వాడికి శక్తులు ఇస్తే ఆ శక్తుల్ని రీయూజ్ చేసుకోకుండా అంటే అన్యూజ్ చేసుకోకుండా జనానికి యూజ్ చేసేలాగా కొంచెం కామిక్ యాడ్ చేసి కొంచెం అలాంటిది వచ్చింది జై హనుమాన్ సంథింగ్ అది మన హీరో తీసిండు కదా అలాంటివి వచ్చినాయి కానీ అంటే దేవుడే వచ్చి చేపించేవాడు పైకి ఎగిరిచ్చి గట్టను అప్పుడు ఇంకా సీజీలు రాలేదు ఇప్పుడు సీజీ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ వెరీ 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 చాలా అంటే బాహుబలి తర్వాత మంచి సీజీ అంటే బాహుబలిలో కూడా చూసుంటారు ఇంత సీజీ అనమాట చాలా ప్యూర్గా అనమాట చాలా సంవత్సరాలు కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను చూసిన తర్వాత అరే మళ్ళీ చూద్దాం 3 రోజులు పండుగ ఉంది కదా 3 రోజులు పండుగ ఎట్లా చేసుకుంటానురా బాయ్ అంటే హనుమానే మన పండుగ అన్న టైప్లో హనుమాన్ అనమాట ఇంకేం సినిమాలు ఉన్నాయన్నా గుంటూరు గారం పోయింది సైంధవ్ మనకు సంబంధం లేదు నా సామి రంగ కొంచెం హిట్ అవ్వాలేమో అనుకుంటున్నాను అది కూడా తెల్లారిపోద్ది అనమాట అది వేరే విషయం కానీ నాకైతే మోరల్ ఆఫ్ ద స్టోరీ 2 సినిమాల్లో 100 to 50 అనుకుంటే 10 to 100 హనుమాన్ 100